హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో ఎటువంటి రవ్వ బియ్యం లాంటివి వాడకుండా హెల్దీ పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. డయాబెటిక్ ఉన్నవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే తినొచ్చండి, చాలా కమ్ముగా ఉంటుంది. ఇప్పటివరకు మనం అనేక రకాల పొంగళ్ళు చేసుంటాం కదా, అయితే ఈరోజు కూరలతో ఎంతో టేస్టీగా హెల్దీగా పొంగల్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ గిన్నెలోకి ఒక కప్పు కూరలు తీసుకుంటున్నానండి. ఈ కూరలకి బదులుగా ఏదైనా మీకు నచ్చిన మిల్లెట్స్ని తీసుకొని చేసుకోవచ్చు. అందులో 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 3 లేదా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటలు అయిన తర్వాత కూరలను పచ్చిశనగపప్పును వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడగాలి. కూరలు ఆరోగ్యానికి చాలా మంచిదండి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఏ కప్పుతో అయితే కూరలు పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇలా ఎసరు పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ కూరలు అనేవి కొంచెం పలుకుగా ఉడుకుతాయండి. ఈ టైంలో మనం కాచుకున్న పాలను 2 కప్పులు పోసుకోవాలి. మొత్తం మీద 6 కప్పుల ఎసరు పట్టిందండి. 4 కప్పుల నీళ్లు, 2 కప్పుల పాలు, మొత్తం 6 కప్పులు కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, కూరలు పప్పు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. తురుముకున్న బెల్లం 2 కప్పులు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పొంగల్ గిన్నె పక్కన ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా పొంగల్లో వేసేసుకొని కలుపుకోవాలి. అందులోనే 3 యాలకులను చితకొట్టి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇది ఆప్షనల్. ఇప్పుడంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొర్రల పాయసం రెడీ. ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఇలా మిల్లెట్స్తో కూడా పొంగల్ చేసి పెట్టండి, మీ ఇంట్లో వారందరూ బాగా లైక్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, రుచితో పాటు ఎంతో హెల్తీగా ఉండే ఈ కొర్రల పొంగల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ బసంతి కుకింగ్ ట్రెండ్స్.